బ్యాక్ టు న్యూస్. బెట్టింగ్ వ్యవహారంపై రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పార్కింగ్ ప్లేసెస్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎంట్రీ అండ్ రిట్రీట్ ఫర్ ద పబ్లిక్. బేసిక్లీ ఈ మ్యాచ్ అది మళ్ళీ చెప్తున్నారు, అది కంట్రీ లెవెల్ మ్యాచ్ కాబట్టి వీఆర్ టేకింగ్ మోర్ ప్రికాషన్స్ ఫర్ దిస్ మ్యాచ్ అండ్ విత్ అవర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ వీఆర్ రెడీ ఫర్ దిస్ మ్యాచ్. రిగార్డింగ్ ట్రాఫిక్ పార్కింగ్ ఐ విల్ రిక్వెస్ట్ అవర్ అడిషనల్ డిసిపి మనోహర్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద పార్కింగ్ లాట్స్ అండ్ డైరెక్షన్స్. గుడ్ మార్నింగ్ సార్, రెస్పెక్టెడ్ సిపి సార్, రెస్పెక్టెడ్ అడిషనల్ సిపి సార్, డిసిపి సార్ అండ్ ఆల్ గ్యాదరింగ్, గుడ్ మార్నింగ్. రేపు జరగబోయే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఎలాబరేట్ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ చేశాము. 300 LNOతో పాటుగా సపరేట్గా 300 మెంబర్స్తో మనం ట్రాఫిక్ అరేంజ్మెంట్ చేశాము. ఇప్పటి వరకు 4 వీలర్స్కు మొత్తం 4 ట్రాఫిక్ పార్కింగ్ లాట్స్ ఐడెంటిఫై అయింది. ఇప్పటికి అప్సగూడెం నుంచి వచ్చే ట్రాఫిక్ 4 వీలర్స్ ఇక్కడ ఏకమునార్కా నుండి రైట్ సైడ్ వెళ్ళి జెన్ప్యాక్ సైడు, ఇట్లా జెన్ప్యాక్ పోయి అక్కడ పార్కింగ్ చేయాలి. జెన్ప్యాక్ పార్కింగ్ లాట్లో అప్సగూడెం నుంచి వెహికల్స్ కమింగ్ ఫ్రమ్ అప్సగూడ విల్ టేక్ టర్న్ అండ్ విల్ గో టు జెన్ప్యాక్. 2 వీలర్స్ మాత్రం ఎన్జిఆర్ఐ నుంచి ఉప్పల్ వైపు మెట్రో స్టేషన్ పక్కకు దాదాపుకు 1000 మనకు 2 వీలర్స్ వస్తాయి. అక్కడ పార్కింగ్ సఫిషియంట్ ఉంది. రోడ్డుకు పక్కన మన ట్రాఫిక్ మెన్ ఉంటారు, అక్కడ పార్కింగ్ అరేంజ్మెంట్ జరుగుతాయి. అదేవిధంగా ఇప్పుడు రామంతపూర్ నుంచి వచ్చే 4 వీలర్స్ అక్కడ చర్చ్ గేట్ వద్ద పార్కింగ్ లాట్ ఉంది, అక్కడ చేస్తారు. అదే ఎల్బీ నగర్ నుండి వచ్చే 4 వీలర్స్ అక్కడ డిఎస్ఎల్ పార్కింగ్ లాట్ వద్ద అక్కడ పార్కింగ్ చేయాలి. 2 వీలర్స్ కమింగ్ ఫ్రమ్ ఉప్పల్ ఎక్స్ రోడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రామంతపూర్ ఎక్స్ రోడ్ విల్ పార్క్ దేర్ వెహికల్స్ ఎట్ ఎల్దిగూడెం టువర్డ్స్ 2020 హోటల్, అంటే టువర్డ్స్ ఉప్పల్ వైపు. దాదాపు 2000 నుండి 2500 వరకు 4 వీలర్ వస్తుంటాయి. దాదాపు 3000 అబో మనకు 2 వీలర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా సఫిషియంట్ పార్కింగ్ లాట్స్ ఉంటుంది. దీనికి తగ్గట్టు సైనేజ్ బోర్డ్స్ మెన్ను అంత డిప్లాయ్మెంట్ ఉంటుంది. తర్వాత డైవర్షన్స్, ఇప్పుడు మనకు హెవీ వెహికల్స్ పార్కింగ్ ఒకసారి స్టేడియంలో మ్యాచ్ అయిపోయిన తర్వాత హెవీగా ఒకేసారి పబ్లిక్ బయటకు వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు హెవీ వెహికల్స్ లాంగ్ డిస్టెన్స్ నుంచే మనం డైవర్షన్ చేస్తాం. అది ఎక్కడ చెంగిచర్ల ఎక్స్ రోడ్, వరంగల్ నుండి వచ్చే ట్రాఫిక్ను చెంగిచర్ల కా నుంచే హెవీ వెహికల్స్ ఉప్పల్కు రాకుండా డైవర్షన్ చేస్తాం. అదేవిధంగా ఎన్ఎఫ్సి కాడ కూడా టువర్డ్స్ తార్నాక వైపు డైవర్షన్ చేస్తాం. అట్నే ఎట్లా జెన్ప్యాక్ మన జెట్టిసి తార్నాక వైపు డైవర్ట్ చేస్తాం. అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి వచ్చే హెవీ వెహికల్స్ని కూడా నాగోల్ కానే యూటర్న్ చేసి మళ్ళీ వెనక్కి పంపిస్తాం. ఇక్కడ ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఇది టైం బీయింగ్ డైవర్షన్ ఉంటుంది, పర్మనెంట్ కాదు. సెట్లా మానిటర్ చేస్తూ దీని ప్రకారం చేస్తుంటాం. అదేవిధంగా మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా మెట్రో, వీ రిక్వెస్టెడ్ మెట్రో అథారిటీస్ టు రన్ 1 మోర్ అవర్ ఎక్స్ట్రా ట్రైన్స్. అదేవిధంగా ఆర్టీసీ అఫీషియల్స్ కూడా మనం రిక్వెస్ట్ చేసినాము, వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా మనకు బస్ సర్వీస్ ఎక్కువనే ఉన్నాయి. వీటన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి సఫిషియంట్ ట్రాఫిక్ బందోబస్తు విత్ మెన్తోని, మళ్ళీ వాళ్ళకి ప్రాపర్ బ్రీఫింగ్తోని, ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్తోని విధంగా చేస్తాం ఇది. తర్వాత ఇక్కడ పబ్లిక్ కూడా మ్యాచ్ కాగానే తొందరగా నడవడానికి అక్కడ మాస్క్ వద్ద కూడా మనం ఒకటి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ మనం అరేంజ్ చేసినాం అక్కడ త్వరగా వెళ్ళిపోవడానికి. ఇవంతా కూడా ఇంకా ఇవి అన్నీ చేసినాక కూడా ఇంకా సరిపోక ట్రాఫిక్ ఏమైనా ఉన్నా కానీ దానికి సంబంధించి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ కూడా చేసినాము. రోడ్స్కు నేరోగా సర్వీస్ రోడ్లలో కూడా